గుడ్ మార్నింగ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ భూమి మీదకి తీసుకొచ్చింది పీస్న, స్వర్డ్న, సమాధానాన్న, ఖడ్గాన్న. బైబిల్లో చాలా చోట్ల యేసు ప్రభు ఈ లోకానికి సమాధానం తీసుకొచ్చాడని ఉంది. మరికొన్ని చోట్ల యేసు ప్రభు అన్నారు, నేను ఈ లోకమునకు ఖడ్గమునకు తెచ్చాను అన్నాడు. ఖడ్గం అంటే ఏం చేస్తుందండి? అది హతమార్స్తుంది, విభజించుతుంది. నేను ఈ లోకమునకు ఖడ్గాన్ని తెచ్చాను అన్నాడు. ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మత్తయి సువార్త 10:34 మనం చూసినట్లయితే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చింది మీలో మీకు గొప్ప సమాధానాన్ని తీసుకుని వచ్చానని మీరు తలంచొద్దు. నేను మీ మధ్యకి ఏం తీసుకొచ్చాను అంటున్నాడు? ఖడ్గాన్ని తీసుకొచ్చాను. ఆ ఖడ్గం వల్ల ఏమవుతారంటే, మీ ఇంట్లో వాళ్ళు మీరే విడిపోతారు, ఒకరి మీద ఒకరు తిరగబడతారు, ఒకరితో ఒకరికి దెబ్బలాట్లు కలిగి రకరకాల బాధలు వేదనలకు గురవుతారు. నేను ఖడ్గాన్ని తెచ్చాను కానీ మీ మధ్య సమాధానాన్ని తేలేదన్నారు. మరి బైబిల్లో చాలా చోట్ల యేసు ప్రభువుని ఆయన సమాధానకర్త అని రాయబడి ఉంది కదా, ఆయన శాంతి సమాధానం ఇస్తానన్నాడు కదా. మరి ఆ మాటలకి ఈ మాట ఎంతో కాంట్రాస్ట్గా ఉంది కదా, కాంట్రడక్ట్ చేస్తున్నాయి కదా రెండు స్టేట్మెంట్స్. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అసలు యేసు ప్రభు ఇంకా 750 సుమారుగా పుట్టక ముందే యెషయా భక్తుడు యేసు ప్రభు వారి గురించి చెప్తూ యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించారు. ఎవరటైనా హీస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అగు అధిపతి. ఆయన యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు ఏమన్నారండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రం చేయుచుండెను అనే మాట లూకాసువార్త 2:14. ఆయన పుట్టకముందే ఆయన సమాధానకర్తని యెషయా భక్తుడు చెప్పారు. పుట్టిన తర్వాత ఆయన ప్రజలకు సమాధానం కలుగుతుందని, దేవదూతలు భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం కలుగునని దేవదూతలు చెప్పారు. ఆయన పుట్టిన తరువాత, దేవదూతలు చెప్పిన తర్వాత, ఆయన పెరిగి పెద్దవాడై ఆయన సువార్త ప్రారంభించిన తరువాత ఆయన నోటి నుండి వచ్చే మాట యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు పుట్టకముందు ఆయన సమాధానం ఇస్తాడని యెషయా భక్తుడు చెప్పాడు. ఆయన పుట్టిన వెంటనే ఈయన సమాధానం, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగునని దేవదూతలు చెప్పారు. ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత నా శాంతిని మీకు ఇస్తానన్నారు. ఇవన్నీ స్టేట్మెంట్స్ మనకు తెలుసు. ఈ అన్ని స్టేట్మెంట్స్కి కాంట్రడక్ట్ చేస్తూ, నేను మీ మధ్యకి ఖడ్గాన్ని పంపా, మీలో మీరు విడిపోతారు, అత్తా కోడలు విడిపోతారు, తండ్రి తల్లిదండ్రుల పిల్లలు విడిపోతారు, నేను ఖడ్గాన్ని పంపా, ఈ రెండింటిని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది మనం చూస్తే, ప్రియారా, యేసు ప్రభు ఈ లోకానికి శాంతిని పంపాడా, ఖడ్గాన్ని పంపాడా? రెండింటినీ పంపాడు. శాంతిని పంపించాడు, శాంతిని ఇచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు. శాంతిని ఎవరికి ఇచ్చాడండి? ఖడ్గం విభజిస్తుంది కదా. ఎస్, మొట్టమొదటిగా శాంతిని ఇచ్చింది యేసు ప్రభు మనలో మనకి కాదు. సమాధానం ఇచ్చింది యేసు ప్రభు తల్లిదండ్రులకి, పిల్లలకి, అన్నతమ్ములకి, రక్త సంబంధులకి, నైబర్స్ మధ్య, లేక క్రైస్తవ సంఘము మధ్య సమాధానాన్ని ఇవ్వలేదు యేసుప్రభు. యేసుప్రభు ఇచ్చింది ఏంటంటే, తండ్రితో సమాధానం ఇచ్చాడు. తండ్రికి, మనం పాపం వల్ల, ఏ మనిషి అయితే పాపం వల్ల తండ్రికి దూరమైపోయాడో, నరకపాత్రుడైన ఈ మనిషి కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టి మరలా ఆయన రక్తముతో మనుషులను కడిగి పాపిని పవిత్రునిగా మార్చి తండ్రికి దూరస్తులమైన మనలను సమీపస్తులుగాను, ఒకప్పుడు శత్రువులమైన మనలను ఆయనకి ప్రియులైనటువంటి వారిగాను దేవుడు చేసి తండ్రితో, పరమ తండ్రితో దేవుని పిల్లలకు మరలా సమాధానం కలిగించాడు యేసుప్రభు. ఇది సమాధానం అంటే, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అంటే ఇది ఆయన.
నా శాంతిని మీకు ఇస్తున్నాను, ఆయనకి ఇష్టులైనటువంటి భూమి మీద సమాధానం కలుగునుగాక అంటే హ్యావింగ్ పీస్ విత్ గాడ్ ద ఫాదర్, తండ్రితో మనకు సమాధానం యేసు ప్రభు వల్ల కలుగును అని. మరి ఖడ్గం అంటే ఏంటండి అంటే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వెంటనే కుటుంబస్తులు, కులస్తులు, ప్రాంతస్తులు అందరి చేత విలువేయబడతారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టితే అది వేరు, కానీ ఒక అన్య మతంలో నుండి యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే వారికి వచ్చేది అన్నీ కూడా తన సొంత ప్రజల నుండి కష్టాలే, సొంత ప్రజలే విడిపోతారు. అదే ఖడ్గం అంటే. అయితే దేవుడు చెప్తున్నాడు, నా వలన మీకు సమాధానం కలగదు, మీ మధ్య నా వల్ల మీకు డివిజన్సే కలుగుతాయి, కానీ దేవునితో మీకు సమాధానం కలుగుతుంది. అయితే ప్రజలు మిమ్మల్ని దూషించినప్పుడు, హింసించినప్పుడు, వారు రకరకాలుగా నా విషయంలో మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో ఈ లోకము నీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుపెట్టుకుంటున్నారు దేవుడు. చూద్దామా, యోహాను సువార్త 15:18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకము మనల్ని ద్వేషించిన, ఈ లోకము మనలను విభజించిన, ఈ లోకము మనల్ని వెలివేసిన పరమ తండ్రితో, దేవునితో యేసయ్య ద్వారా మనం సమాధానం కలిగి ఉన్నాం. మన పాపాలు క్షమింపబడ్డాయి, మనం పరలోక రాజ్యానికి వారసులం అయి ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తు యొక్క సమాధానము ఈ లోకం ఇచ్చిన సమాధానము కాదు, వాటికి అతీతమైన సమాధానము. నిత్య జీవానికి వారసులంగా మనల్ని మార్చడానికి యేసు ప్రభు తండ్రితో మనకి సమాధానం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో యేసు క్రీస్తుని బట్టి మనం ప్రజల చేత తృణీకరింపబడతాం, వెలివేయబడతాం. వీడి క్రిస్టియన్ అని చెప్పి ఆఫీసుల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, చదువుకున్న చోట, ఉద్యోగాలు చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట అనేకమైన సార్లు మనం తృణీకరింపబడతాం. అటువంటి విషయంలో మీరు కృంగిపోవద్దు. దేవునితోనే మీరు సమాధానం పొందిన వారు, ఆయనే మీ సమస్తమును చూసుకునే దేవుడనే సత్యాన్ని తెలుసుకోమని యేసయ్య మనతో చెప్తున్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు ఖడ్గమే ఎదురైనా పరమ తండ్రితో మనం పొందిన సమాధానంతో పోల్చుకుంటే ఈ లోక శ్రమ, ఈ లోక ఖడ్గం, ఈ లోక దూషణ, ద్వేషము దేవుడిచ్చే మహిమకు ముందు ఎన్న తగినవి కావు. యేసయ్యతో, యేసయ్యలో మనం పొందే సమాధానంతో ఈ లోకంలో ప్రతి కష్టాన్ని జయిద్దాం. అట్టి శక్తి, అట్టి విశ్వాసం, అట్టి ధైర్యము పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మాకు అనుగ్రహిస్తున్న ఈ వాక్యం బట్టి స్తోత్ర. కుటుంబంలో కానీ, ఉద్యోగం చేయుచున్న చోట కానీ, వ్యాపారం చేయుచున్న చోట కానీ, చదువుకున్న చోట కానీ, ఎవరితో అయినా గొడవలు జరిగి ప్రజల చేత తృణీకరింపబడుతున్నప్పుడు, వెలివేయబడుతున్నప్పుడు, అయ్యా మరి ప్రజలు మమ్మల్ని కార్నర్ చేసినప్పుడు మేమేమాత్రము కృంగిపోకుండా, ఇది సహజమే, నా ప్రభు నాకు చెప్పాడు, భూమి మీదకి సమాధానం తేలి ఖడ్గాన్ని తెచ్చానన్నాడు, అలాగే నేను విభజింపబడ్డాను, ప్రజల నుండి తృణీకరింపబడుతున్నాను, కానీ నా తండ్రితో నాకు సమాధానం ఉంది కనుక అన్నీ చూచుకునేవాడు యెహోవా ఈరే అయిన వాడు నాకున్నాడనే విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళి నీ గొప్ప విజయమును, నీ గొప్ప నిరీక్షణ, నీ గొప్ప జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను ఆనందిస్తూ శోధనలో, శ్రమలో, ప్రజల చేత తృణీకరణలో కూడా ఆనందించే విశ్వాస జీవితం మాకిచ్చి, మీరే మీ దక్షిణ హస్తముతో మా సమస్త విషయాల్లో మాకు విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు హెచ్చుగా మనకు తోడుండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.